హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఉదయం లేవగానే ఈరోజు చాలా మోడంగా అనిపించింది. వర్షం వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇంతలోపే మళ్ళీ కొద్దిగా తేలిపోయింది అనమాట, మోడం అంతా తేలిపోయింది. సో క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేశాను. మార్నింగ్ టు షాప్కి వెళ్ళి వర్క్ చేసేంత వరకు చూపిస్తాను. ఎంతవరకు షూట్ చేశానో అసలు గుర్తుకు లేదు, కానీ షూట్ చేసింది మాత్రం ఈరోజు ఒక వీడియోలాగా చేశాను అనమాట. సో జాక్ అయితే జాక్ బోన్లో హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు. లక్ష్మీనేమో తన పని తను చేస్తూ ఉంది. ఇంకా నేను వచ్చేసి వంటింట్లోకి అయితే వచ్చేసాను పూజ చేసుకోవాలి. కార్తీక మాసం అందరూ ఉదయాన్నే పూజలు చేసుకుంటున్నారు, నేను తప్ప. నాకేమో ఉదయమే లేస్తుంటే అసలు బాగుండట్లేదు అనమాట హెల్త్. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి తీసుకోవట్లేదు అనమాట. ఇంకా సరే అయితే అని చెప్పేసి లేట్గా లేచి, అందులో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందుకు మాధవి పనిచేస్తుండే మన దగ్గర. తనైతే కార్తీక మాసంలో లాస్ట్ ఇయర్ 5కంతా వచ్చేది. సో తను 5కంతా వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేసరికి నాకు మనసు ఒప్పేది కాదనమాట. కంపల్సరీ పూజ చేసుకోవాలని లేసేదాన్ని. ఇప్పుడు మన లక్ష్మి ఏడైనా రాదు. నేను లేచి అంతా క్లీన్ నాకు ఇల్లంతా క్లీన్ చేసుకుంది పూజ చేసుకోవాలంటే మనసు ఒప్పుకోదు. ఏదో వంటింటి కాడికి క్లీన్ చేసుకొని పూజ చేసుకుందామంటే అస్సలు మనసు ఒప్పుకోదు అనమాట. ఇంకా నేను అంతా చేసుకున్న తర్వాత తాను వచ్చి ఏం ప్రయోజనం చెప్పండి, అలా అది కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకని చెప్పేసి ఇంకా ఈ మధ్య కార్తీక మాసం ఈ ఇయర్ అయితే చేయలేదు. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ కల్లా ఏమైనా చేంజెస్ అవ్వచ్చు కదా. సో ఈరోజు ఉల్లిగడ్డ పప్పు చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఉల్లిగడ్డ పప్పన్నా పచ్చిరకాయల పప్పన, సో ఏది తినాలనిపిస్తే అది. నిన్నటి నుంచి పాలు అయితే మొత్తం పొంగిపోతున్నాయి, గిన్నె చూశాను కదా. నిన్న నైట్ పెట్టి మర్చిపోయాను, పాలన్నీ ఉడికిపోయాయి. మళ్ళీ పొద్దున కూడా పాలు పెట్టాను, పప్పుకు పెడదామని చెప్పేసి వచ్చేసాను, ఇట్లా మర్చిపోయాను అనమాట. సో ఒక స్టవ్ పైన అయితే వాటర్ పెట్టుకున్నాను, మధ్య స్టవ్ పైన కాఫీ పెట్టాను, ఇంకొక స్టవ్ పైన పప్పుకు పెట్టేశాను అనమాట. ఇంక ఇదంతా ఆనియన్స్ అవన్నీ పప్పు కింద కట్ చేసుకునేటుంటే అవి తీసాను. ఇంకొక గిన్నెలో రైస్ ఉంది, అది ఇప్పుడు జాకుకు సరిపోతుంది. ఇంకా జాకుకు పెట్టేసి నేను రెడీ అయ్యి, నేను కూడా ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళాలి షాప్ దగ్గరికి. ఈరోజు వచ్చేసి మన షాప్లో కర్నూలు షాప్లో పని ఉంది. ఏంటి ఆ పని అంటే, మన షాప్లో మొత్తం గోడలకంతా కూడా పైన బయట మొత్తం స్టిక్కరింగ్ చేయిస్తున్నాను. అది కొంచెం లుక్ వస్తుంది అనమాట షాప్లో వేయిస్తే, ఎందుకు బోసిపోయినట్టుగా అనిపిస్తుంది ఆ షాప్లో అని అనుకుని మొన్న పిలిపించి మాట్లాడాను వాళ్ళతో. సో చేసుకొని తీసుకొస్తామని అయితే అన్నారు. ఈరోజు ఆ పని అయితే ఉంటుంది అనమాట. ఇంకా కాఫీ అయితే లక్ష్మి కేసు ఇచ్చేసాను, తను తాగి తన పని అయితే తను చేసుకుంటుంది. ఇంకా నేనైతే కూర్చోలేకపోతున్నాను, అందుకని చెప్పేసి ఈచర్ తెప్పించుకున్నా. ఈచర్లో ఏంటంటే కూర్చున్నట్టుగా ఉండదు, అలా అని చెప్పేసి పడుకున్నట్టుగా ఉండదు అనమాట. చాలా రిలాక్స్ అవుతుంది బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకైతే. నాకు ఇది బాగా సెట్ అయింది, అందుకని చెప్పేసి ఇది తెప్పించుకొని ఇలా టీవీ చూస్తూ కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. చాలా బాగా రిలాక్స్ అవుతుంది ఈ చైర్లో కూర్చుంటే. ఇంత ముందుకైతే చైర్లో కూర్చుంటే రిలాక్స్గా అనిపించేది, కానీ చైర్కి కూడా కొంచెం స్ట్రైట్గా కూర్చోవాలి. అదే నేచర్లో అయితే కొంచెం పడుకున్నట్టుగా ఉంటుంది, బెండ్ అవుతాం కాబట్టి. సో అందుకని చెప్పేసి ఇది బాగుంటుంది, అందుకే ఇది అయితే తెప్పించుకున్నా. పాతది ఇది మా పాత ఇంట్లో ఉన్నింది అనమాట తట్టూర్లో, అందుకని చెప్పేసి ఇదైతే తెప్పించుకున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను పూజ చేయాలి. సో పూలు తీసుకుంటున్నాను అనమాట పూజ కోసం అని చెప్పేసి. నేను మొన్న నోముల రోజు తెప్పించుకున్న పూలు చాలా ఉన్నాయండి, అన్నీ 1/4 కేజీ 1/4 కేజీ తెచ్చుకున్నాను, అంతే 3/4 కేజీ. నాకు రోజు పెట్టినా కూడా పూలు ఉంటున్నాయి. సో ఈరోజు ఇంకా పట్టాలు అయితే అవేం కడగట్లేదు, జస్ట్ పూలు తీసేసి పూలు పెట్టేసి పండ్లు పెట్టాను అనమాట, దానిమ్మ పండ్లు. ఇంకా తర్వాత దీపం వెలిగించేస్తాను. ఇన్నాళ్ళ ఇంతకుముందుకైతే బాగా దగ్గర కదండి ఈ షాపు, ఓపిక ఉండేది ఈ విగ్రహాలు కడిగేదాన్ని. ఈ మధ్య టైం సరిపోతలేదు అందుకని చెప్పేసి ఇంకా విగ్రహాలు కూడా కడగట్లేదు అనమాట. 1 వీక్ ఒక్కసారి అయితే మొత్తం పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మిగతా డేస్లో డైలీ దీపారాధన మాత్రం కంపల్సరీ అనమాట. నేను పూజ చేసుకుంటూ ఉండగానే భాషన్నకు చెప్పాను అనమాట టిఫిన్ తెమ్మని. ఒక్కదాన్ని నాన్న ఒక్కదాని కోసం ఏం టిఫిన్ తెప్పించుకుందాంలే అని చెప్పేసి అనుకొని
ఉగ్గాన్ బజ్జి తెప్పించాను. సో ఇంకా తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను. నా దేవుడి గుడి ముందు కూర్చుంటే మనసు భలే ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే ఈ స్టెప్స్ పెట్టించినప్పటి నుంచి. ఎందుకంటే ఇరుగ్గా ఉండకుండా ఫ్రీగా దేవుళ్ళందరూ బాగా నాకు విశాలంగా కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. అట్లా పూలు పెట్టుకున్న తర్వాత ఇంకా చూసుకుంటూ ఆనందపడిపోతూ ఉంటానన్నమాట. సో టిఫిన్ తినేకన్నా ముందు పప్పుకు పెట్టాను కదా, విజిల్ పోయింది, సరే పప్పు అన్నా చేద్దాం తక్కువ, తర్వాత పెట్టేసి తిన్నామనుకోండి ఇంకా వెంటనే బాక్స్ పెట్టేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి పప్పుకైతే పెడుతూ ఉన్నా వెంటున్నాను. కానీ కొంచెం ఎసురు ఎక్కువ వేసినట్టుగా ఉన్నా, వాటర్ వాటర్ ఉంది. సో సరే మళ్ళీ ఇది ఎందుకు ఇలాగే వినపడం, పప్పు లూజ్గా ఉంటే తినబుద్ధి కాదు మాకు, అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం స్టవ్ మీద పెడదామా అనిపించింది. సో ఉప్పు వేసిన తర్వాత ఒకసారి చూశాను ఇలా వినిపి, అయినా లూజ్గానే ఉందన్నమాట. సరే నేను టిఫిన్ తినేలోపు పెడదానులే అని చెప్పేసి అనిపించి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. స్టవ్ మీద పెట్టానంటే నేను టిఫిన్ తినేలోపు కొంచెం ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోతుంది కదా, కొంచెం చిక్కబడుతుంది. ఆ వాటర్ ఉన్నాయి కదా, పప్పు ఉడికింది కదా అని చెప్పేసి వాటర్ తీసేసామనుకోండి, అందులో ఉండే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టాను. ఇంకా నేనైతే మా ఇంటి పక్కన ఉండేటటువంటి ఉగ్గాని బజ్జీ అయితే తెప్పించుకున్నాను. చాలా ఫేవరెట్ అనమాట ఇక్కడ, అసలు చాలా ఫేమస్, ఫేవరెట్ కాదు ఫేమస్, చాలా బాగా సేల్ అవుతుంది అండి ఇక్కడ. ఇంతకుముందుకు ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కిందటనో 20 సంవత్సరాల కిందటనో ఒక గిన్నెకు పెట్టుకొని కూర్చునే వాళ్ళంట, ఇప్పుడు అట్లాంటిది బస్తాలు బస్తాలు పోతుంది తెలుసా ఉగ్గాని బజ్జీ ఇక్కడ, అంత ఫేమస్ అనమాట. ఇంకా జాకకు కూడా పెట్టేశాను, వాడికి పాలన్నం పెట్టాను, వాడు తిన్నాడు. ఇంకా తర్వాత నేను తిన్నాను, పాప అనిపేసి బాక్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఊరికి వెళ్ళడానికి. సో ఉదయం 9 కంతా బయలుదేరాను అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 9:45 లేదా 10 అవుతుంది. కొంచెం బస్సు అక్కడక్కడ ఆపుకుంటూ వెళ్ళిందంటే 10 అవుతుంది. సో కాబట్టి 9కే మ్యాక్సిమం ట్రై చేస్తాను వెళ్ళడానికి, ఎండ పడే కొద్దీ నాకు వెళ్ళాలనిపించదు అనమాట. సో వెళ్ళిన ఇంకా కర్నూలుకి అయితే వచ్చేసాను. గోడలు చూసారా ఎంత బోసుగా కనిపిస్తున్నాయో. సో ఇప్పుడు మనకి ఈ గోడలు అంతా కూడా అది వస్తుంది అనమాట, ఫ్లెక్సీ వస్తుంది, చాలా బాగుంటుంది అది. నా ఇమాజిన్లో నాకు కనిపించింది బాగా అంటే 100% కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అది. ఇక్కడ ఏంటంటే కొంతమంది కస్టమర్స్ నిన్న నేను ఊరికి వచ్చిన తర్వాత బ్లౌజులు ఇచ్చేసి వెళ్ళారంట. ఇక్కడ ఎవరి బావా ఇవి బ్లౌజులు అని చెప్పేసి అడిగితే తను చెప్తూ ఉన్నాడు అనమాట, నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత బుక్ అయినాయి అమ్మా ఇవి అని చెప్పేసి. మొత్తానికి తనకు అసలు రాదు, నేను ఈ బిజినెస్ చేయలేను అనుకునే తనకి సెట్ చేసేసామన్నమాట ఈ ఫీల్డ్లో. తనకు కూడా ఇప్పుడు కొంచెం బాగా అర్థమవుతుంది. సో కస్టమర్స్తో మాట్లాడడం కానివ్వండి, బుకింగ్స్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా అర్థమవుతున్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఏ కస్టమర్ది ఏది ఏంటి అన్నది కనుక్కున్న తర్వాత వెంటనే వాటిని సపరేట్గా పెట్టేసుకుంటాను. ఎందుకంటే టైలర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఏ టైలర్కి ఏ బ్లౌజులు ఇవ్వాలి, ఏవైతే ఎవరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు, ఏ మోడల్ ఏ టైలర్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తాను నేను. సో అందుకే నేను సపరేట్ ప్యాకింగ్ అయితే చేసేసుకుంటాను అనమాట. సో ఇంతలోపు ఎవరో డోర్ ఓపెన్ చేసినట్టుగా అనిపిస్తే బావ వెళ్ళాడు. మాది గ్లాస్ డోర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పాను కదండి, ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వట్లేదు, ఎవ్వరూ రావట్లేదు. నాకు ఆ గ్లాస్ డోర్ వేసిన అబ్బాయి మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశాడు అనమాట. ఫోన్లు ఎత్తాడు, అదేమో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్తే అసలు రెస్పాండ్ అవ్వడు. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది, ఆ డోర్ ఎవరి మీదనైనా పడుతుందేమో ఓపెన్ చేస్తే అని చెప్పేసి భయమేస్తుంది. అందుకే బావ ఎవరైనా వస్తే వెంటనే తను వెళ్ళిపోతాడు అనమాట, తన దగ్గరుండి ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే తెలియక ఎవరైనా ఓపెన్ చేశారనుకోండి వాళ్ళ మీద పడిందంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి భయం. సో ఇంకా తర్వాత అమ్మ దగ్గరికైతే వెళ్ళామనుకున్నాను, కానీ మళ్ళీ వద్దులేబ్బ కొద్దిసేపటికి మళ్ళీ ఎందుకు వెళ్ళి రావడం అనుకొని డ్రాప్ అయిపోయాను. ఇంకా కాకినాడలో శ్రీపీఠంలో 100 కోట్ల కుంకుమార్చన జరుగుతుందండి. ప్రతిరోజు నేను ఇట్లా పెట్టుకొని షాప్లో ఉంటే వినుకుంటూ వీలైతే లలిత సహస్రనామం చదువుతూ చేసుకుంటున్నాను అనమాట. 100 కోట్ల కుంకుమార్చనలో నేను సైతం పాల్గొన్నాను ఆన్లైన్లో. అండ్ ఇంకా స్టిక్కర్స్ వాళ్ళు వచ్చారు, వచ్చి అతికించేశారనమాట. ఇది అతికించడానికి ఈవినింగ్ 6:30 వరకు పట్టిందండి, చాలా టైం తీసుకున్నారు.
చాలా బాగా కనిపిస్తుంది. అండ్ రోలింగ్ మిషన్ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేశాను, మీకు చూపించలేదు కదా. రోలింగ్ మిషన్ కూడా నందికొట్కూరు నుంచి కర్నూలుకి అయితే షిఫ్ట్ చేసేసాను. అవన్నీ కూడా నేను ఏమి వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఎప్పుడు ఇంకా నేను అక్కడిది ఇక్కడ తీసి ఇక్కడ తీసి అక్కడ పెట్టడంలో చూపించడం ఎందుకు అని చెప్పేసి. సో ఇంకా మన షాప్లో కర్నూలు షాప్లో మొత్తం ఆల్ అన్నింటికీ ట్రైనింగ్ అయితే ఇవ్వబడను. ఎవరికైనా కర్నూలులో ఉండే వాళ్ళు ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావచ్చు, మగ్గం వర్క్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, అండ్ డ్రై క్లీనింగ్, రోలింగ్, ఇలా ఏదైనా సరే, శారీ కుచ్చులు కావచ్చు, ఏదైనా మీరు ట్రైనింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు మన షాప్కి వచ్చి మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఏంటి ఎలా అన్నది నేను ఇక్కడికి వస్తే నేను ఇంకా వివరంగా చెప్తాను మీకు. సో ఇంకా వాళ్ళు ఇక్కడ మన కంప్యూటర్ మిషన్ పెట్టిన రూమ్లో కూడా అతికించాలి. యాక్చువల్గా వాళ్ళు కొలతలు కొంచెం మిస్ చేసేసారు అనమాట, అందువల్ల అది కొంచెం మళ్ళీ చేంజ్ చేసుకొస్తాం అక్క అని చెప్పేసి తీసుకెళ్లారు. వచ్చిన తర్వాత చూడాలి మరి ఎలా వస్తుందో ఏమో. ఈ రూమ్లో బ్యాలెన్స్ పెట్టారు కానీ మోస్ట్లీ ఈరోజు అయితే అయిపోగొట్టేస్తారు అనమాట. సో సరే అంతవరకు ఎందుకు ఖాళీగా ఉంచడం అని చెప్పేసి నేను ఒక డిజైన్ అయితే సెట్ చేస్తున్నానండి. సో ఇది అనమాట ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటుందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఎలా ఉంది వీడియో అన్నది కామెంట్ చేయండి. ఫైనల్గా మన షాప్ లుక్ ఎలా ఉందన్నది చెప్పడం అస్సలు మర్చిపోకండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు నచ్చిందా లేదా అన్నది ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.